జిల్లాలో కార్పొరేట్ కళాశాలలు స్కూల్లో ఫీజుల దోపిడీని టీఆర్ఎస్ ప్రభుత్వం అరికట్టాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మర్రి సతీష్ కుమార్ అన్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రైవేట్ కళాశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని నిరసన తెలిపారు. కరోనా పరిస్థితులతో సామాన్య మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ప్రైవేట్ కళాశాలల్లో పిల్లల చదువుల కోసం అధిక ఫీజుల భారంతో పడరాని కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ కళాశాలల్లో ఆన్లైన్లో పాఠాలు చెప్పినందుకే పూర్తి ఫీజులు వసూలు చేశారని చెప్పారు. ఈరోజు భారతీయ జనతా యువమోర్చా తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజు దోపిడీని నిరసిస్తూ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజులు అధికంగా వసూలు చేసి తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్న దృశ్య ఖచ్చితంగా వారు కేవలం 50% ఫీజులు మాత్రమే తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా వాళ్ళ దగ్గర తల్లిదండ్రుల దగ్గర నుంచి నెలవారీ ఫీజులు మాత్రమే తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జీవో నంబర్ 46ని తక్షణమే అమలు పరిచి కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఇబ్బంది పడుతున్న వేళ కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా మారి ఈ ఫీజు నియంత్రణని దానికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకోకుండా ఈ తల్లిదండ్రులపై భారం పడుతున్నా కానీ ముద్దు నిద్రపోతున్న ప్రభుత్వం తక్షణమే నిద్రలోకి వెళ్ళి మేల్కొని ఖచ్చితంగా ఈ నియంత్రణ దిశగా ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తూ ఉన్నది. కార్పొరేట్ విద్యా సంస్థలకి ఎస్ఆర్ కాలేజే కానీ ఆల్ఫోర్సే కానీ ఇంకా ఏ సంస్థ అయినా సరే తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టినా విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడినా ఖచ్చితంగా బీజేవైఎం ఇట్లాంటి ధర్నాలు చేపడుతుంది. ఇంకా ఏ ఎక్స్టెంట్కైనా మేము వారి న్యాయం జరిగే వరకు పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మర్రి సతీష్ కుమార్, భారతీయ జనతా యువమోర్చా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు.